ఈ వీడియోలో మనం మీకు ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ని ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ వారు ఎలా బుక్ చేసుకోవాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు APRTACitizen.eprakriti.org అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మెనూ బార్లో చూడండి లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఈ ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ ఇంకో వెహికల్ క్లాస్ కేటగిరీ ఉంటుంది కదా, దానికోసం మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఈ ఎండోర్స్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ప్రజెంట్ బైక్ లైసెన్స్ ఉంది కానీ మీరు కార్ లైసెన్స్ కోసం అప్లై చేయాలనుకుంటే ఈ ఎండోర్స్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి ఈ టెస్ట్కి సంబంధించి, అవన్నీ ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ ఎల్ఎల్ఆర్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీ ఎల్ఎల్ఆర్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఎల్ఎల్ఆర్ నెంబర్ తెలియదు మర్చిపోయారు అనుకుంటే ఇక్కడ ఫర్గాట్ ఎల్ఎల్ఆర్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఎల్ఎల్ఆర్ నెంబర్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఎల్ఎల్ఆర్ నెంబరు అలాగే అప్లికెంట్ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ యాక్షన్ దగ్గర కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోవింగ్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ సిఓవీస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఏ క్లాస్ వెహికల్ కేటగిరీకి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ బైక్ కాబట్టి ఇక్కడ మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఈ బాక్స్ని టిక్ చేసి మీరు ఓన్లీ మీరు ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఓన్లీ బైక్ లైసెన్స్ కోసం అయితే అప్లై చేసినట్లయితే మీకు ఈ ఆప్షన్ ఒకటే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ప్లీజ్ సెలెక్ట్ డేట్ టు బుక్ యువర్ స్లాట్ అనేది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపించినవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నవంబర్లో ఉన్నాయి కాబట్టి సపోజ్ నవంబర్ 3 మీకు స్లాట్ కావాలంటే ఇక్కడ నవంబర్ 3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. యువర్ స్లాట్ టైం విల్ బి అలోకేటెడ్ బిట్వీన్ మార్నింగ్ 10 నుంచి 5 PM వరకు. ఈ టైమింగ్లో ఏదో ఒక టైమింగ్లో ఆ స్లాట్ అయితే మీకు లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్లాట్ క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లూ కలర్లోకి మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి, మీ మొబైల్ నెంబరు, ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చి ఉంటే అది, మీ ఈమెయిల్ ఐడి, అలాగే బ్లడ్ గ్రూప్ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఓకే అనిపించిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫీ డీటెయిల్స్ కనిపిస్తాయి. పోస్టల్ ఫీ 35 రూపీస్, అలాగే ఆ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ఫీ 200, అలాగే అప్లికేషన్ ఫీ 200, సర్వీస్ ఫీ 225, అలాగే టెస్ట్ ఫీ 300, టోటల్ వచ్చి మీకు బైక్ లైసెన్స్కి అయితే 960 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా రెండు ఆప్షన్లు ఉన్నాయి చూడండి, సిఎఫ్ఎంఎస్ అలాగే సిఎస్సి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సిఎస్సి అంటే ఇది ఏంటంటే మీరు ఎవరైనా ఏజెంట్ ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటే ఆ ఏజెంట్ ఐడి ఎక్కడ ఇచ్చి మీరు పేమెంట్ చేయాలి, దానికోసం 50 రూపీస్ ఎక్స్ట్రా కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. సో బెటర్ సిఎఫ్ఎంఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు పే మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆ ప్రింట్అవుట్ మీద ఉంటుంది కదా, దాని మీద మీ టైమింగ్స్ అయితే మీకు కనిపిస్తాయి, మీ స్లాట్ టైమింగ్స్. ఆ టైమింగ్ ప్రకారం మీరు ఆ స్లాట్ బుక్ చేసిన తారీఖు నాడు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి అయితే మీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది మీకు ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి. అయితే గుర్తుంచుకోండి మీకు ఎల్ఎల్ఆర్ వచ్చిన 1 మంత్ తర్వాత మాత్రమే మీరైతే డ్రైవింగ్ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎల్ఎల్ఆర్ అయితే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ టైంలో అయితే మీరు డ్రైవింగ్ టెస్ట్కి అయితే అటెండ్ కావచ్చు. ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.